నా మీద మీకు సంపూర్ణమైన విశ్వాసం ఉంది. మళ్ళీ పేదలకి సొంత ఇంటికలు నెరవేర్చే జిమ్మదారం నాదే అని చెప్పి మనం చేస్తున్నా. బాట ఎంత పడుతుందని మనం చేస్తున్నా. 50 నెలలకు పెన్షన్ ఇస్తా అని చెప్పిండు, ఇవ్వలే. నేనంటున్నా ఇవాళ ఆయన చెప్తాడు 5 ఏళ్ళకి 5 వేలు ఇస్తాడు. నువ్వు ఉంటావా 5 ఏళ్ళక? నేననే నన్ను ఉండేది అయిపోయింది కదా. నీది చెల్లేది డిసెంబర్ 7వ తారీఖు వరకు, ఆ తదుపరి చెల్లదు. నువ్వు అనుకుంటున్నావు సర్వే రిపోర్ట్లలో, నీ ఇంటెలిజెన్స్ రిపోర్ట్లలో 40% వస్తుందని చెప్పి అనుకుంటావు. రాదు. ప్రయాణిక అంటాడు పుచ్చుకునేవి ఎవడో ఎవడో రాసుకపోతాడు. పుచ్చుకున్న నా తీసుకుపోయి మళ్ళీ అక్కడ చెప్తే నా ఇల్లు రాదేమో, నా పెన్షన్ రాదేమో, నా రైతు బంధు రాదేమో అని చెప్పి భయపడుతున్నారు. కానీ లోపల మాత్రం నాకు ఒక సర్వే సంస్థ అని చెప్పింది మా వేణు వెంక బిడ్డ అని అన్నాడు. సార్ సర్వే చేస్తానేమో నీది 50% వస్తుంది, కానీ ఫోన్లలో అడిగితే మాత్రం 60% వస్తుందని చెప్తాను. ఎందుకు చెప్తుండు అంటే భయానికి చెప్తున్నాడు. తెలంగాణలో ఈ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తీసుకుపోయి ఇస్తే వణుకు పుడుతుంది వాళ్ళకి. ఆ ఇంటెలిజెన్స్ కూడా అర్థమైపోయింది. మనం ఎందుకు రాసేయాలి, మనం ఎందుకు బలం కావాలి, ఆ ఫైల్ మనం ఒక మీద ఎందుకు కొట్టాలి, 40 అంటే 50 రాసిద్దామని ఇస్తాను వాళ్ళు. రాదు రాదు. 100% తెలంగాణ రాష్ట్రంలో విశ్వాసం కోల్పోయిన పార్టీ కేసీఆర్ పార్టీ, కేసీఆర్ ప్రభుత్వం. 115 మందిని ప్రకటించినలేమన్న ఇచ్చిన శ్రీభాములు భయం పుట్టుకున్నది, భయం పుట్టుకున్నది. మళ్ళీ ఎక్కడ ఓడిపోతా అని చెప్పి భయం పుట్టుకున్నది. నేనంటున్నా 600 అయినా ఏది ఏమైనా ఆయన నమ్ముకున్నది మళ్ళీ డబ్బును, ఆయన నమ్ముకున్నది మళ్ళీ మద్యాన్ని, కానీ గెలిచేది మాత్రం భారతీయ జనతా పార్టీ. హుజురాబాద్ విశ్వాసం చేస్తున్నా. ఇక చెప్తే ఓడవదు కానీ చాలా ఉంది. ఎంత అయిపోయింది టైం అయిపోయింది, కానీ 5 మాటలు చెప్పిపోతా. 1, పెన్షన్లు ఇంట్లో ఇద్దరికి ఇచ్చే జిమ్మదారు భారతీయ జనతా పార్టీని మాత్రమే. 2, కిలో తరువు లేకుండా ధాన్యాన్ని కొనే జిమ్మదారు భారతీయ జనతా పార్టీది. 3, ఎకరానికి 9,000 రూపాయలు చొప్పున ఒక పంట మీద 20 సబ్సిడీ ఇస్తుంది, మళ్ళీ దాన్ని కూడా ఏం చేయాలో ఆలోచించే పార్టీ భారతీయ జనతా పార్టీ. 4, కౌలు రైతులకి ఇబ్బంది అవుతుంది, వాళ్ళకి ఏం చేయాలో ఆలోచించే పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇవాళ రైతు బీమా, రైతు ఇంట్లో మనిషి చచ్చిపోతే బీమా ఎంత వస్తుందో, ఏ ఇంట్లో మనిషి చచ్చిపోయినా కూడా ఆ కుటుంబం రోడ్డు మీద పడకుండా ఉండాలంటే ఖచ్చితంగా మళ్ళీ వాళ్ళకు కూడా ఇన్సూరెన్స్ ఇచ్చే పార్టీ భారతీయ జనతా పార్టీ. వాళ్ళగా ప్రకల్పాలు పలకదు, చేసి చూపిస్తుంది, చేసి చూపిస్తుంది. నా నిరుద్యోగ బిడ్డలారా, నా ప్రవలిక చనిపోయింది, నా ప్రవలిక చనిపోయింది. వాళ్ళ ఉత్తరాన్ని దాచి చింపేసి ఈ ఆత్మహత్యకు వేరే కారణం చెప్తున్నారు. కానీ భారతీయ జనతా పార్టీ ప్రతి 6 నెలలకు ఒకసారి ఉద్యోగ క్యాలెండర్ ప్రకటించి ఉద్యోగాల భర్తీ కార్యక్రమాలు చేపడతాం మనం చేస్తున్నాం. మొన్న ఒక బిడ్డ ఎక్కడ గంగారం, ఆమె పేరు పద్మ, ఆమె కొడుకు పేరు మణికంఠ. రాకూడని రోగం వచ్చింది, పేగులలో ఇన్ఫెక్షన్ వచ్చింది, ప్యాకెట్ వేసుకొని వచ్చింది. నా కొడుకు 3 ఇంజక్షన్లు ఇవ్వాలి, నెలకు 45,000 రూపాయలు ఖర్చు అవుతుంది. ఇప్పటికే 10 లక్షల రూపాయలు పెట్టా, ఏం సంగతి వచ్చింది? నేను హామీ, మేము హామీ ఇస్తున్నాం భారతీయ జనతా పార్టీగా, రేపు నా పద్మ కొడుకును కాపాడడం కోసం పడే బాధ. నిన్న బోనపల్లిలో ఆమె మహిళ యాక్సిడెంట్ అయితే హాస్పిటల్ పోయింది, పైసలు లేక చనిపోయిందంటే పేరుస్తుంటే బాధ అనిపించింది. అలాంటి పేదవాళ్లకు ఉచితంగా వైద్యం ఇచ్చే జిమ్మదార్ రేపు భారతీయ జనతా పార్టీది. మా వాళ్ళు వస్తారు, నారాయణ కాలేజ్, శ్రీచంద్ర కాలేజ్, ఇవాళ అనేక కాలేజీలను ఉత్తరాలు తీసుకుపోతారు. నా కొడుకు గొప్పగా చదవాలని చెప్పి భావిస్తాడు, కానీ పైసలు ఉండవు. నా లెటర్ తీసుకుపోతాడు, గేటు కడికే రాని వెళ్ళవాడు. గేటు కడికి వచ్చిన తర్వాత లెటరీయంగా చదువుకోవాలని బెదిరిస్తాడు. కానీ మీకు హామీ ఇస్తున్నా, పేద ప్రజలారా, మీరు బుద్ధిమత్తుకునే పరిస్థితి లేకుండా నాణ్యమైన విద్యను విశ్వవిద్యాలయం వరకు తీర్చిదిద్దే బాధ్యత, అందించే బాధ్యత మాదే 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 అని చెప్పి మాటిస్తున్నా. ఏం చేసిండయా కేసీఆర్, ఉన్నళ్ళకి ఇచ్చిండు పల్లా రాయచూరి విశ్వవిద్యాలయం, మల్లారెడ్డి విశ్వవిద్యాలయం,
ఆ విశ్వవిద్యాలయంలో ఎస్సీలకు ఎస్టీలకు రిజర్వేషన్ లేవు. పైసలు ఉన్నకే విద్య. అలాంటి పరిస్థితి రానీయం గుర్తుపెట్టుకోండి.